సుమారు 10 సంవత్సరాల కిందట ఖాళీ పోరులో ఒక దినమున నేను చదివిన చిన్న పుస్తకం నాకు జ్ఞప్తి వచ్చుతున్నది. ఇక్కడ మంచి చిన్న కథ చెప్తున్నాడు చూడండి ప్రవక్త. ఒక పాత పుస్తకంలో నేను అది తీసుకున్నాను. గ్రంథకర్త ఎవరు అనేది నేను మర్చిపోయాను. అది కేవలం 10 సెంట్లు చిన్న పుస్తకం మాత్రమే. అది కొద్దిగా చమత్కారంగా తమాషాగా కనిపించినప్పటికీ అది కొంత మేలైన విచక్షణ కలిగి ఉన్నది. అయితే దేవుని వల్ల వినిపించిన ఒక దాన్ని నేను అందరూ కనుగొన్నాను. ఆ చిన్న కథలో ఒకటి ఇలాగూ మొదలైనది. ఒక ఉదయం ఒక పెద్ద కోళ్ళ కొట్టంలో తెలిసిన వాళ్ళంతా తానే ఎరిగి ఉంటుందనుకుని ఒక చిన్న కోడిపుంజు ఒకటి అక్కడ ఉన్నది. కోడిపుంజు, ఆ కోడిపుంజు ఎలాంటిదంటే అందరికంటే నేనే తెలివైంది అని అనుకుంటుంది ఈ కోడిపుంజు. కాబట్టి అది పెట్టె పైకి ఎగిరిపోయి తన చిన్న ముక్కుతో పెట్టెను 4 లేక 5 సార్లు కొట్టింది. తన చిన్న తలను వెనుకకు విసిరి నువ్వెన్నడూ విననంతగా పుంజు కోత కోసింది కుక్కరోరుకు ఓ అని. హల్లెలూయా, చాలా బాగుంటుంది అండి, నాకు జాగ్రత్తగా దృష్టి పెట్టండి. ఓకే, హల్లెలూయా. ఈ కోడి తొట్టికి సంబంధించిన అమ్మలారా, అయ్యలారా, మేము ఇప్పుడే రూపొందించిన ఒక ఉన్నతమైన విద్యా ప్రణాళిక పైన ఈ ఉదయం మీ అందరితో నేను మాటలాడ ఆశించుతున్నాను అని చెప్పి ప్రసంగం మొదలెట్టింది. ఇప్పుడు పెట్టిపై ఇలాంటి పెట్టిపై ఎక్కి కుక్కరోరు కోని కోత కూసి ఇప్పుడు ప్రసంగం మొదలెట్టింది. ఎలాంటి ప్రసంగం అంటే మేము ఒక ఉన్నతమైన ప్రణాళిక విద్యా ప్రణాళిక మీ పట్ల మేము కలిగి ఉన్నాం అని చెప్పి తన చిల్ల చిన్న కళ్ళద్దాల తన ముక్కు మీద నుండి తొలగించుచు నా యొక్క పఠనా భాషంలో నేను ఎంత జ్ఞానము సంపాదించి కొంతమంది తెలివైన ఏం చేస్తారు తెలిసి చిన్న చిన్న గ్లాస్ ముక్కు మీద పెడతారండి. ఇంతకు అందులో చూడరు పై గ్లా పైన చూస్తారు. చూస్తారు చాలామంది ఆ చిన్న చిన్న గ్లాసులు అది ఎందుకోసం పెడతారు నాకే తెలియదు. ఎందుకని అతను చూసేవి ఏమో కింద పెట్టుకుంటాడు గ్లాసులు, ఆ గ్లాస్ పైన చూస్తాడు ఇలాగ. హల్లెలూయా, అలా చూస్తుందంటే కోడిపుంజు ఇప్పుడు ఇది. నా యొక్క పఠనా భాషంతో నేను ఎంతో జ్ఞానము సంపాదించేది అని చెప్పింది. ఇంకా చెప్పినది మరింత జ్ఞానము జ్ఞానము చేత కోళ్ళమైన మనము ఎంతో బాగుపడగలము నేను నిర్ణయించుకున్నాను. కాబట్టి మనము ఒక దొడ్డిలో లేదా రంధ్రంలో తవ్వినట్లయితే మనము బాగుగా కూయుటకును అందమైన ఈకలు మరింత ఎక్కువగా పుట్టించుకునేటకును మనలను తయారు చేయు ఒక రకమైన విటమిన్ నేను కనుగొన్నాను. భలే విటమిన్ కనుగొన్నది. ఏది మంచి చీకలు వచ్చి నాజుగ్గా అందంగా తయారవడానికి చక్కని విటమిన్ కనుగొన్నది ఇది అని మీకు చెప్తున్నాను. ఓ, అనేక విధములుగా మనకే మనం ఇంకా అభివృద్ధి చెందుతాం అని నేను మీకు చెప్తున్నాను అని చెప్పేసి ప్రసంగం మొదలెట్టింది. చాలా చుట్టుపక్కల ఉన్న కోళ్ళని వచ్చి చాలా ఇంట్రెస్ట్గా వింటున్నాయి. అబ్బా భలే చెప్తున్నాడు మా పాస్టర్ గారు, ఈ విటమిన్ కలిగి ఉన్నాడు అంటే విటమిన్ తింటే మాకు మంచి మంచి ఎంటికలు వస్తాయి, మంచి అందంగా నాజుగ్గా తయారవుతాం, ఆహా సూపర్గా ఉంటుంది అయితే అని చెప్పేసి ఒకళ్ళు ఒకళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. చిన్న కోడి పిల్లలు తమ చిన్న ఎర్రని జుట్టులతో అరుపులు అరుస్తూ ఇతడే మా అభిమాని, ఇతడే మా పాస్టర్, ఇతడే మా నాయకుడు అంటారు వాళ్ళు. అవి నిజంగా అతన్ని అభినందించినవి. ఓ, అతనెంత విజ్ఞత గల కోడి పుంజు కదా, అతను ఎంత తెలివైనడో కదా, ఎంత జ్ఞానియో కదా, ఎంత పాండిత్యం నేర్చుకున్నాడో కదా, ఇంత పాండిత్యం లేకపోతే ఈ విటమిన్ ఎలా కనుక్కుంటాడు. హల్లెలూయా, ఇక్కడ ఈ వేదాంత పాఠశాల బోధకులు కొందరు నాకు జ్ఞాపకం వచ్చుచున్నారు. తర్వాత అన్నాడు ఈ పాండిత్య బోధకులు కొంతమంది పాస్టర్లు నాకు అలా కోడిపుంజులో కనపడుతున్నారు అన్నాడు. నాకు జ్ఞాపకం వచ్చుచున్నారు. ఓ, ఎంతటి విజ్ఞావంతుడు, మిగతా కోళ్ళతో చుట్టూ వేలాడటం మనకు అవసరం ఉండదు, మనం అందరము తప్పగా అతను వెంబడించవలసిన ఇంకెక్కడ మనం జీడియం కెళ్ళక్కర్లేదు, మెథడిస్ట్కి వెళ్ళక్కర్లేదు, బాప్టిస్ట్కి వెళ్ళక్కర్లేదు, మనం ఇక్కడ మన సంఘము మంచి కాపురం మనం కలుగున్నాం, మంచి విధానం మనం కలుగున్నాం, మన పక్కన వచ్చే సంఘం ఇంకా మనకి ఏ డౌట్ లేదు అని చెప్పి ఉర్రోతలవుతూ చాలా సంబరంగా సంతోషం వచ్చేస్తాను అవన్నీ కూడా. హల్లెలూయా, చుట్టూ వేలాడుతూ మనకు అవసరం ఉండదు, మనమందరం తప్పక అతను వెంబడించవలను. ఇలాగే చెప్పుకుంటారు సంఘాల్లో, మెథడిస్ట్ క్యాథలిక్ను వెంబడించకూడదు, క్యాథలిక్ లూథరన్ను వెంబడించకూడదు, అందులో నుంచి ఇందులోకి రారు, ఇందులో నుంచి అందులోకి వెళ్ళరు, ఎవరు సిద్ధాంతం వాళ్ళే, ఈ ఒకరు విటమిన్ వాళ్ళే,
ఐసీఆర్ బాప్టిస్ట్కో పెట్టమని ఉంది, క్యాథలిక్కో పెట్టమని ఉంది. వాళ్ళు పెట్టమందారు వాళ్ళు బతికేస్తారు, వీళ్ళు పెట్టమందారు వీళ్ళు బతికేస్తారు, జీడిఎం జీడిఎం పెట్టమందారు వీళ్ళు బతికేస్తారు. ఎవరు పెట్టమని వాళ్ళ దగ్గర ఉంది, మళ్ళీ ఒకరు పెట్టమని ఒకరు తినరు. హల్లెలూయా. అవసరం లేదు అన్నారు అది. సరే, చిన్నది తన ప్రసంగం ముగించక ముందే ఈ కోరుకుని ప్రసంగం అలా చేస్తుంది. ఆ ప్రసంగం ముగించక ముందే ఇక్కడ ఏం జరిగిందో చూడండి. అటువంటి మెరిసే ఏకలు లేని మరొక చిన్నకీడి. ఆ మెరుపులేం లేవు ఇప్పుడు, ఇంకొక చిన్న కోడి లేచింది. ఆ మెరుపులేం లేకుండా ఒక సామాన్యంగా ఒక చిన్న కోడి పెట్ట లేచింది. హల్లెలూయా. వచ్చుకోబెట్టమాట. ఆ కోడి పిల్లేసి అంటుంది, మిగతా కోళ్ళకూడు మందలో నుండి పరిగెత్తుకు వచ్చి, అబ్బాయిలు ఒక్క వయసు రేడియో ఒక స్టేట్మెంట్ వచ్చింది వినండి ఒకసారి. కడపటి ప్రకటన సమాచారం నేను ఇప్పుడే విన్నాను, తాజా న్యూస్, బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే విన్నాను. ఏంటి న్యూస్ అంటే, కోళ్ళకు పౌండ్ 4 సెంట్లు పెరిగింది, రేపు మనమంతా కూడా వధించబడబోతా ఉన్నాము. హల్లెలూయా. ఎంత బాగుంది చూడండి. ఇప్పుడే రేడియోలో వచ్చింది వార్త, కోడికి 4 సెంట్లు పెరిగిందంట. మొత్తం రేపు అందరం కూడా మనం వధించబడిపోతున్నాం, కోసేత రెడీ పోండి అన్నారు. అదన్నమాట. హల్లెలూయా. ఇంటర్నేషనల్ పరిస్థితులు అక్కడ ఉంది, సంఘాల పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు ఈరోజు. ఎవరు పెట్టుకుని పట్టుకుని వాళ్ళు బతికేస్తున్నారు. హల్లెలూయా. ఇంకో కోడి పెట్టి వచ్చింది ఇప్పుడు, విలియం బ్రెన్హమ్ వచ్చాడు ఇప్పుడు. అయిపోయింది ఈ చరిత్ర అన్నాడు. డినామినేషన్ చరిత్ర మొత్తం ముగించబడింది. ఏడవ సంఘకాలం ఎప్పుడైతే అయ్యిందో ఇప్పుడు ఈ కోడి పెట్టి ఎప్పుడైతే లేచిందో చిన్న కోడి పెట్ట మొత్తం అంతా కూడా వధించబడ్డా రెడీ అయిపోండి అని చెప్పింది. హల్లెలూయా. మనమంతా వధించబడబోతున్నాం, మీ తెలివి వలన ఏం ఉపయోగం అవుతుంది అని చెప్పింది. సహోదరుడా, మనం ప్రోగు చేసుకున్న తెలివి అంతటి వలన అది ఏ మేలు మనకు చేస్తుంది? మట్టి యొక్క 6 అడుగులు మాత్రమే. మనం నేర్చుకున్న జ్ఞానం అంతా తీసుకెళ్లి 6 అడుగులు గోతులు పెట్టడం, ఇది మనకు ఉపయోగపడే జ్ఞానం. హల్లెలూయా.